بسم الله الرحمن الرحيم. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله والصلاة والسلام على رسول الله. أما بعد، فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. منها أربعة حرم، ذلك الدين القيم، فلا تظلموا فيهن أنفسكم. సోదర సోదరి మనులార, మహాశయులార, ఈరోజు మనం ముహర్రం మాసం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. సోదర మహాశైలార, అల్లా సుబ్హాను వతాల 9వ సూరాల సూర తోబా 36 వచనములో అల్లా సుబ్హాను వతాల 12 మాసాలు ఉన్నాయని, అల్లా దగ్గర అల్లా గ్రంథములో భూమి ఆకాశాలను సృష్టించినప్పటి నుండి ఈ మాసాల సంఖ్య ఇలానే కొనసాగుతుందని తెలియజేయడం జరిగింది. మిన్హా అర్బాతున్ హురుమ్, ఈ 12 మాసాలు 4 మాసాలు పవిత్రమైనవి. అందులోని మొట్టమొదటి ఒక నెల ఈ ఇస్లామియా క్యాలెండర్ ప్రకారంగా ఏవైతే 12 నెలలు ఉన్నాయో అందులో మొట్టమొదటి నెల ముహర్రం. ముహర్రం నెలతో ఇస్లామియా క్యాలెండర్ ప్రారంభమవుతుంది. అయితే ఖురాన్ హదీసు ఒక గ్రంథంలో వెలుగులో ముహర్రం మాసానికి ఎంతో విశిష్టత ఉంది. అల్లా సుబ్హాను తాలా మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎన్నో విషయం తెలియజేశారు. అందులో ఒకటిది, 4 మాసాల్లో ఒక మాసం గౌరవమైన మాసం, నిషిద్ధమైన మాసం ఈ ముహర్రం మాసం. అంటే ఇందులో అల్లాకు అవిధేయతకు పాల్పడే ఏ పనులైతే ఉన్నాయో వాటన్నింటికీ దూరంగా ఉండాలి. అల్లా ప్రీతిని ప్రసన్నతను పొందే కార్యాలు ఎక్కువగా చేయాలి. ఇక రెండవది, అల్లా సుబ్హాను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ ముహర్రం మాసాన్ని అల్లా మాసంగా పేర్కొనడం జరిగింది. ముస్లిం గ్రంథంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు, అఫ్దలు సియామి బాద రమదాన్ షహరుల్లాహిల్ ముహర్రం, రమదాను తర్వాత అత్యంత ఉత్తమమైనటువంటి ఒక గౌరవప్రదమైన ఘనత గల రోజా ఉపవాసము షహరుల్లాహిల్ ముహర్రం, అల్లా యొక్క మాసమైన ముహర్రం. అంటే అల్లా సుబ్హాను తన తన మాస ఈ ముహర్రం మాసాన్ని తన మాసంగా అల్లా మాసంగా పేర్కొనడం జరిగింది. సోదర మహాశైలారా, 12 మాసాలు కూడా అల్లా ప్రకటించిన నిర్ధారించిన మాసాలే. కానీ ఈ మాసానికి గల ఘనతను బట్టి దాని ప్రాముఖ్యతను విశిష్టం తెలపడం కొరకు అల్లా తాలా నా మాసంగా అంటే అల్లా మాసంగా పేర్కొనడం జరిగింది. ఇక మూడవది, ఈ ముహర్రం మాసంలో 10వ రోజు ఆషూరా 10వ తేదీన ఉపవాసం పాటించాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా నుండి మదీనాకి ఎప్పుడైతే వలస వచ్చారో, మదీనాకు విచ్చించారో, అప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి యూదులు ముహర్రం మాసంలోని 10వ తేదీన ఉపవాసం పాటించేవాళ్ళు. దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారిని ప్రశ్నించడం జరిగింది, మీరు ఉపవాసం ఎందుకు పాటిస్తారు, ఎందుకు పాటిస్తున్నారు అని. దానికి వారు బదులుగా, బనీ ఇస్రాయిల్ అంటే ఇస్రాయిల్ సంతతిని అల్లా తాలా ఫిరౌన్ యొక్క దౌర్జన్యం నుండి కాపాడాడు, అంతేకాకుండా ఫిరౌను సముద్రంలో ముంచేసి ఆ ఒక ఫిరౌన్ దౌర్జన్యం నుండి మూసా గారిని మరియు ఇస్రాయిల్ సంతతిని అల్లా కాపాడాడు, విముక్తిని ప్రసాదించాడు, దానికి మేము కృతజ్ఞతగా ఆ ఒక శుభ సూచకంగా మేము ఉపవాసం పాటిస్తాము అని ప్రవక్త గారికి వారు తెలియజేశారు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, మేము మీకంటే ఎక్కువగా బాధ్యత కలిగిన వాళ్ళము, హక్కుదారులము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధానం చెప్పి సహచరులందరికీ ముహర్రం మాసంలోని 10వ తేదీన ఉపవాసం పాటించాల్సిందిగా వారికి ఆజ్ఞాపించారు. కాబట్టి సోదర మహాశైలారా, ముహర్రం నెలలోని 10వ తేదీన ఆషూరా అంటారు, ఆ రోజున ఉపవాసం పాటించాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆచరణ గురించి అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హుమా గారు ఇలా తెలియజేశారు, నేను ఇంతకుముందు ప్రస్తావించినటువంటి హదీసు, ఈ హదీసు కూడా బుఖారీ గ్రంథంలోను ముస్లిం గ్రంథంలోనూ కూడా ఉంది. బుఖారీ గ్రంథంలో 1982 హదీసు, మరి ముస్లింలో కూడా 1865 ఒక హదీసు. ఇందులో దైవప్రవక్త గారి యొక్క ఆచరణ తెలియజేశారు అబ్దుల్లా బిన్ అబ్బాస్ గారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రమదాన్ తర్వాత అంటే రమదాను మాసంకు ఉపవాసాల తర్వాత అత్యధికంగా భక్తి శ్రద్ధలు చూపించేది, ఉత్సాహం చూపించేది, మరియు పట్టుదలతో ఉండేది ఈ యొక్క
ముహర్రం మాసములని 10వ తేదీన, అంటే రమదాన్ తర్వాత, రమదాన్ యొక్క ఉపవాసాల తర్వాత అతి ఉత్తమమైనటువంటి ఒక ఉపవాసము ఈ ముహర్రం యొక్క మాసంలోని 10వ తేదీన. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రశ్నించడం జరిగింది, మరి 10వ తేదీన ఉపవాసం పాటిస్తున్నాము, దీని వలన కలిగే యొక్క లాభం ఏమిటి, ప్రయోజనం ఏమిటి అని. దానికి బదులుగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, ఒక సంవత్సరపు పాపాలు తుడిచివేయబడతాయి, క్షమించబడతాయని దైవప్రవక్త గారు తెలియజేశారు. అంటే ఎవరైతే ముహర్రం మాసంలోని 10వ తేదీన ఉపవాసం పాటిస్తారో దానివల్ల ఒక సంవత్సరపు పాపాలు మన్నించబడతాయి. సోదర మహాశైలారా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రతి సంవత్సరం కూడా ఆషురా రోజు ఉపవాసాన్ని పాటించేవారు. కానీ కొన్ని సంవత్సరాలు మదీనాలో గడిచిన తర్వాత సహాబాలు సహచరులు దైవప్రవక్తను అడిగారు, ఓ ప్రవక్త, యూదులు క్రైస్తవులు పాటిస్తున్నారు, మనము పాటిస్తున్నాము, మరి ఇందులో మనకు వ్యత్యాసం ఏముంది అని ప్రవక్త గారిని అడగడం జరిగింది. కానీ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొన్ని విషయాల్లో, కొన్ని ఆరాధనలో యూదులకు మరి క్రైస్తవులకు కాస్త భిన్నంగా మనం అత్యధికంగా ఆరాధన చేయాలన్న ఉద్దేశంతో దైవప్రవక్త గారు అన్నారు, ఒకవేళ వచ్చే సంవత్సరం కనుక నేను బ్రతికి ఉంటే నేను 9వ తేదీన కూడా ఉపవాసం పాటిస్తాను అని చెప్పడం జరిగింది. అంటే ఈ హదీసును బట్టి అత్యధికంగా హదీసువేత్తలు మరియు మన యొక్క హదీసువేత్తలు ఇస్లామీయ ధార్మిక పండితులు తెలియజేసేది ఏమిటంటే 10వ తేదీన పాటించడంతో పాటు ఉపవాసాన్ని 9వ తేదీన కూడా, అంటే దీనివల్ల ఎక్కువ లాభాలు పుణ్యాలు కలుగుతాయి, అంతేకాకుండా కాస్త యూదులు క్రైస్తవులకు విభిన్నంగా భిన్నంగా ఈ రెండు ఉపవాసాలు పాటించాలని దైవప్రవక్త గారు తెలియజేశారు. కాబట్టి మన ముహర్రం మాసాన్ని అత్యధికంగా గౌరవించాలి, అందులో అత్యధికంగా సత్కార్యాలు చేయాలి. అల్లా నామస్మరణ కానివ్వండి, నఫిల్ నమాజులు కానివ్వండి, నఫిల్ రోజాలు కానివ్వండి, ముఖ్యంగా 10వ తేదీన 9వ తేదీన ఈ రెండు రోజులు ఉపవాసం పాటించాలి. ఒకవేళ ఎవరైనా 9వ తేదీన పాటించకపోతే వారు 10, 11 కూడా చేయవచ్చు. ఇక కొంతమంది 9, 10, 11 మూడు రోజులు కూడా ఉపవాసాన్ని పాటించవచ్చు, ఇందులో ఎలాంటి అభ్యంతరము లేదు. ఎక్కువ ఉపవాసాలు పాటించడం వల్ల అత్యధిక పుణ్యాలు మనకు లభిస్తాయి. కాబట్టి సోదర మహాశయాలారా, ఈ ముహర్రం మాసాన్ని గల ఈ యొక్క విస్తృతను గుర్తుంచుకొని మనం దీనిపై ఆచరించే ప్రయత్నం చేయాలి. అల్లా సుబ్హాను తాలా మనందరికీ ఈ ఉపవాసాన్ని పాటించి మరి అత్యధికంగా అల్లా యొక్క ప్రీతి ప్రసన్నతను చూరగొనే కార్యాలన్నీ చేసే భాగ్యాన్ని అల్లా మనకు ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.